చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. ప్రస్తుతం ఐదుగురు నియోజకవర్గంలో భారీ స్థాయిలో మార్పులు చేసుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు టీటీడీ మాజీ చైర్మన్, అదేవిధంగా టీడీపీ మైదుకూరు శాసనసభ అభ్యర్థి అటు ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రచారాన్ని కూడా హోరెత్తున్న పరిస్థితి. మరోవైపు భారీ స్థాయిలో అక్కడున్నటువంటి వ్యతిరేకత కారణంగా పెద్ద ఎత్తున వలసవాట పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏంటి అన్నటువంటి విషయం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, ముందుగా మీకు నమస్కారం అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. నమస్తే. మీరు ఈసారి ఖచ్చితంగా గెలవాలని మా ఆర్టీవీ ఆశిస్తున్నారు, తప్పకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలా చెప్పండి, అసలు ఈ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? గతంలో కూడా మీరు 2 సార్లు పోటీ చేశారు. 2 సార్లు పోటీ చేసినా కూడా తీరా చివరి నిమిషంలో కొంచెం బెడిసి కొట్టడమో లేదంటే మరి ఇతర కారణాలు అయి ఉండొచ్చు, కానీ ఓటమి పాలయ్యారు. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ప్రజల్లో విసిగెత్తిపోయినారు. ఆ విసిగెత్తిపోయిన దానివల్ల ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఇతని వల్ల మాకు నష్టం జరుగుతుంది, ఇతని వల్ల మాకు అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఓన్లీ బటన్ నొక్కడు ఒకటే కాదు, అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడ లేదు. కాబట్టి ప్రజలు వ్యతిరేకత బాగా ఉంది, అందువల్ల విపరీతంగా డే బై డే స్వచ్ఛందంగా మేము ఈసారి తెలుగుదేశం పార్టీకి చేయాలి అని కార్యకర్తలే స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీలో చేరుతాను. దానివల్ల మేము విజయ అవకాశాలు మెండుకున్నాయని చెప్పి నేను అనుకుంటున్నా. అదేవిధంగా గతంలో మీరైతే ఓటమికి గల కారణాలు ఏంటి, వాటిపైన ఏమన్నా ఇప్పటికే మీరు అన్వేషించడం జరిగిందా, వాటి లోపాలు ఏమన్నా గుర్తించారా? ఇప్పుడు లాస్ట్ టైం కార్యకర్తలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా సీఎం అవుతాడు కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలి, రాజశేఖర్ కుమారుడు కదని చెప్పేసి అందరు ఆశించారు. ఆశయాన్ని ఈయన నట్టేయడం ముంచేసాడు. అప్పుడు అందుకు ఇప్పుడు ఆ రోజు 151 సీట్లు వచ్చాయని ఎవరు ఊహించరా? ఎవరు ఎక్కడే ఊహించలే, మేం కాదు వాళ్ళు కూడా ఊహించలే. అంటే ప్రజల్లో మా వ్యతిరేకత వస్తే అరకం వస్తుంది. అప్పుడు తెలుగుదేశం మీద వ్యతిరేకత లేదు, అసలు లేకుండా కూడా అంత అన్ని ఓట్లు వచ్చినాయి. ఈసారి ఇండియాలో ఎక్కడైనా కూడా వ్యతిరేకత ఎప్పుడు వస్తుందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ రాలా, ఇప్పుడే విపరీతంగా వ్యతిరేకత ఉంది, స్వీప్ అయిపోతుంది, ఒక్కొక్క గ్రామాలే స్వీప్ అయిపోతున్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ అవుతుంది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం పడిపోతే ప్రజలు నమ్మినారు, చంద్రబాబు నాయుడు అయితేనే మన రాష్ట్రాన్ని న్యాయం చేస్తారు అనే కాన్సెప్ట్ ప్రజలందరూ ఉండరు. అన్న, ఈ గడిచిన ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెన్నుపోటు పొడిచారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు అంటేది ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎన్నుపోటు పార్టీ వాళ్ళే. ఇప్పుడు ఎన్నుపోటు పొడిచిందనే కాదు, కానీ ఆ రోజు ఇప్పుడు ప్రజలు ఎట్లుంటారంటే ఇంతకుముందు ఒక సిస్టమ్ ఎన్ని ఉంది, ఏ వర్గము ఆ పార్టీ అనేది. ఇప్పుడు ప్రజలు కూడా గమనించారు, ఏ పార్టీ గెలుస్తారో ఆ పార్టీకి మారుతాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గాలి ఉందని చెప్పేసి ప్రజలందరూ మారి నాపక. ఈసారి మేము అసలు ఊహించరా, డే బై డే మేము అసలు మాకు పురుషత్వం ఉండంలే, మేము పార్టీ జాయిన్ అవుతాం, మేము పార్టీ జాయిన్ అవుతాం అని వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు. మేము కూడా కళ్ళలు కూడా వెళ్ళా, ఇంత వ్యతిరేకత, ఇంతమంది పార్టీలు వస్తారని కూడా. ఎందుకంటే ఇంకా యాక్చువల్గా ఎవరైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు పార్టీ జాయిన్ అవుతారు, ఇక నోటిఫికేషన్ రాలే, ఇంకా రాకుండానే విపరీత పార్టీ జాయిన్ అవుతారు. అదే వ్యతిరేకత అనేది ప్రజల్లో బాగా బలంగా వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద గెలవడం తథ్యం, దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఎందుకు ఎమ్మెల్యే పైన అంతటి వ్యతిరేకత వచ్చింది, అసలు కారణాలు ఏంటి? అంటే ఎమ్మెల్యే పైన ఎందుకు వచ్చినాయంటే అతను చేస్తున్నటువంటి కమిషన్లు, అతను చేస్తున్నటువంటి అరాచకాలు. ఏం అరాచకాలు ఉన్నాయి? ఏం అరాచకాలు అంటే ఇప్పుడు భూములు ఆక్రమించుకోవడం, ఎక్కడెక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కరించబోమంటే ఎంత కమిషన్ ఇచ్చి తీసుకోవడం, పనులు ఇస్తే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు, ఇప్పుడు ఆయకట్ట పనులు వచ్చినాయి, ఆయకట్ట పనులు ఇది కేసు కేరళ వర్క్స్ వచ్చింది, అది ఎవరికి నంద్యాల నుంచి ఇచ్చినాయని నాకు కూడా తెలియదు. నాకు వాళ్ళ కార్యకర్త వచ్చి నాకు అక్కడ చెప్తాను, అది నాకు తెలిసింది. ఇక్కడ వర్క్స్ వచ్చే 10-15 కోట్ల పనులు వచ్చినాయి, 10-15 కోట్లు మేము లోకల్ చేస్తే కదా, మేము ఆయకట్ట రోడ్లు మా పరిధిలో మేము చేస్తే మాకు పేరు ఉంటుంది, అది వదిలేసి ఎవరు నంద్యాలకి
కమిషన్ కమ్ముకున్నాడు సార్, ఇంత దుర్మార్గం చేస్తాడు అంటే ఇదొక్కటే కాదు చాలా చేస్తున్నాడు, అందుకు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందని వైకాపులో ఉన్నటువంటి కార్యకర్త నా దగ్గరికి వచ్చి చెప్తే నేను విన్న విషయం ఇది. అంటే ఎలాంటి అరాచకాలు ఇవి ఒకటేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా? అరాచకాన్ని ఇప్పుడు ఒక అరాచకం కాదు మామూలుగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు, నాగసానపల్లి దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, ఫారెస్ట్ ల్యాండే దోచుకున్నాడు, దాని మీద నేను ఖచ్చితంగా ఎన్జీటికి పోయినా, ఎన్జీటీలో కోర్టులు వేసినా, కోర్టులో కోర్టు గెలిచినా, గెలిచినాక మళ్ళా అది ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ కంటెంప్ట్ కేసు వేసినా, ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు టోటల్ ఆ ల్యాండ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే నిదర్శనం ఇది. ఇంకా మిగతా ఎన్నో మా చాలామంది చాలా చేసినాయి, అవి చెప్పుకుని పోతే ఒకరోజంతా చెప్పినా సాలవు. ఇంకోటి మీరు పెద్ద ఎత్తున ఒకసారి కడప నుంచి కూడా మేము రావడం జరిగింది. అదే 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 ఎన్జీ మాఫియా, ఇసుక మాఫియా అది ఏంటి అసలు? అసలు ఇప్పుడు రాజుల ఆనకట్ట ఉంది, వాళ్ళు టెండర్ పిలిచిండ్రు, ఏది రాజుల ఆనకట్ట కట్టాలా, ప్లస్ ఆ తర్వాత కుందు నదిలో ఉన్నట్టు సిల్ తీసి ఎడల్ప్ చేయాలని టెండర్ పిలిచిండ్రు, 2000 కోట్లు టెండర్ పిలిచిండ్రు. ఓకే సంతోషమే. ఫస్ట్ రైతాంగానికి కేసీ కెనాల్ మన నియోజకవర్గంలో 90,000 ఎకరాలు ఇరిగేటెడ్ కేసీ కెనాల్ కింద ఉంది. ఆడ 2-3 TMC రాజుల ఆనకట్ట కడితేగిన ఆ నీళ్ళ స్టోరేజ్, ఇక్కడ నీళ్లు లేనప్పుడు ఆ వాటర్ వాడుకుంటే ఇక్కడ రైతులు బాగుపడేవాళ్ళు. ఈ సంవత్సరం వర్షాలు లేవు, నీళ్ళు లేవు, పంట లేదు, అదే కానీ ఇది కట్టింటే నీళ్ళు వాడుకునేవాళ్ళు. ఆ వర్షాలు వచ్చినప్పుడు ఆ ఆనకట్ట ఉంటే కదా వర్షం వచ్చే స్టోరేజ్ చేసుకుంటారు, అవసరమైన యూటిలైజ్ చేసుకుంటారు. అది వదిలేసి ఇది కుందు నదిలో ఉన్నటువంటి సిల్ట్ ఎత్తానికి ఎత్తాం, అందుకే మేము కూడా పోయినాం. అది కూడా టెండర్ ఎట్టుంది, కుందు నదిలో ఉన్నటువంటి సిల్ట్ ఎత్తి పక్కనే అలా అంటే ఒక 50 మీటర్ దూరంలో వేయాలా, అది రూల్, టెండర్ రూల్ ఉన్నది. కానీ వాళ్ళు వీళ్ళు ఆ ఇసుకను పొద్దుటూరు కమ్ముకుంటారు, పొద్దుటూరు ఇక్కడ ఇతర ఇతర ప్లేస్ కమ్ముకొని ఎక్కడ ఒక లోడు 5,000, 10,000, 15,000 అమ్ముకుంటాను. అంటే భారీ స్థాయిలో దోపిడీ, అది ప్రత్యక్షంగా దోపిడీ. దాన్ని నేను చాలా చెప్పినా, నేను దాని మీద కోర్టు కూడా వేసిన, రేపు 31 ఉంది దాని హీరింగ్. అంతకుముందు కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు, అధికారులకు ఫిర్యాదు చేసిన, పట్టించుకోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు అధికారులంతా వాళ్ళ చేతుల్లో ఉండరు. అధికారులు అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే, అయా లారీ పట్టుకొని పోతారని చెప్పి ఎదురుగా మేము ట్రాక్ చేసి, జియో ట్రాక్ చేసి వాళ్ళకి పంపించారు, నెగ్లెక్ట్ చేస్తారు. అదే తెలుగుదేశం పట్టుకుని అనుకో, ఇమీడియట్ కేసు బుక్ చేస్తారు. తెలుగుదేశం వ్యక్తి చిన్న బండి తీసుకుపోయినా కేసు బుక్ చేస్తారు. వైకాపాలో ఎన్ని తోలుతారు, మేము జియో ట్రాక్ చేసి బండి పోల్తాదని ఎవిడెన్స్ పెట్టినా కూడా వాళ్ళు లెక్క చేయరు. దారుణం అంటే పరిపాలన ఆ రకం అయిపోయింది. పరిపాలన అనేది విచ్చలవిడిగైంది, కంట్రోల్ లేదు, ఎవరు కంట్రోల్ లేదు. అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చేస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి అదే రకంగా రాష్ట్రాన్ని దోచుకుంటాండ్రు, ఒక రకంగా ఇసుకెళ్ళి దోచుకుంటాండ్రు, మధ్యాహ్నం దోచుకుంటాండ్రు, ఎక్కడెక్కడ దొరికితే దోచుకుంటాండ్రు. ఇవన్నీ ప్రజలు గమనించిండ్రు. ఒకటి ఎందుకు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడనే వచ్చి శిలాపథకం వేసిండు, ఎలా మన నేలటూరు దగ్గర ఏమైంది, శిలాపథకం పథకం ఉంది అంతేది, లిఫ్ట్ ఇరిగేషన్ లేదు, ఏమి లేదు, అంత సమాధిరాలుగా మారిపోయాయి. ఒకటి కాదు, ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, స్టీల్ ఫ్యాక్టరీ ఎన్నిసార్లు వేసిండు, 2 సార్లు శిలాపథకం వేసిండు, ఏమైంది అంటే వాళ్ళు శిలాపథకాలు వేస్తాను కానీ పనులు చేయాలని ఆకాంక్ష కానీ అది లేదు. ఎక్కడ మాకు డబ్బులు వస్తుంది, అది ఏ రకంగా మేము దోచుకోవాలా? మరి లాస్ట్ టైం వెళ్ళి ఎన్నికల ముందు ఏం ప్రమాణం చెప్పిండు, మద్యం నిషేధం చేస్తామని చెప్పిండు, అంచెలంచెలుగా నిషేధం చేస్తామని చెప్పిండు. ఈరోజు ఆ మద్యం పైన లోన్ తీసుకొచ్చి ఇంకా 15 రోజులు దాని మీద లేకుండానే ఆర్డర్ తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చుకున్నాడు. ఇంకా 15 రోజుల వరకు మద్యం బాని తాగేవాళ్ళు దానికి బానిసగా అయిపోవాలా? ఇటువంటి చేసిన తర్వాత ప్రజలు గమనించిండ్రు. గమనించి ఈసారి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి, ఈ పరిపాలన మాకు అవసరం లేదా, ఒకసారి అవకాశం ఇచ్చినాం, ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తారని చెప్పి మేము ఊహించదా? అందుకని మేము ఈసారి ఖచ్చితంగా తెలుసు పట్టుకేయాలని చెప్పి అందరూ ఆశతో ఉండరు. అన్నా మైదుకూరు ప్రాంత వాసులు ప్రధానంగా ఆయుకొట్టు రైతులంతా కూడా ఏదైతే కేసీ కెనాల్ని నమ్ముకొని వరి పంట సాగు చేస్తారు, కానీ ఎందుకు కేసీ కెనాల్ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం? చెప్పాను కదా, ఇప్పుడు శిలాపథకం వేసిండు జగన్మోహన్ రెడ్డి వచ్చి రాజుల ఆనకట్ట కడతాని, అంతకుముందు రాజశేఖర్ ఆనకర్త కడతాం శిలాపథకం వేసిండు, ఏమైంది అది కట్టింటే కేసీ కెనాల్ రైతాంగం బాగుపడేవాళ్ళు. ఊరికి శిలాపథకాలకు అయిపోతానే కానీ ఇక్కడ వర్షశుద్ధి లేదంటారు, లేదు చిత్తశుద్ధి లేదు, ప్లస్ చేయాలి ఆకాంక్ష కూడా లేదు వాళ్ళకు. అందుకనే కాదు ఈసారి మళ్ళీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడప్పుడు ఎలక్షన్ వస్తే
తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి చూస్తున్నారు. అన్న తెలుగు గంగ మంచి బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ అది. అది దివంగత నేత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు అటు తమిళనాడు ప్రాంత వాసులకు త్రాగునీరు తీర్చడంతో పాటు ఇటు ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రాజెక్టు పిల్లకాల వాళ్ళు పూర్తి కారణాలు ఏంటి? పిల్లకాలు లేని వాళ్ళనే ఇప్పుడు బ్రహ్మ ఈ రైతాంగ ఈ అధికార పార్టీకి ఆడ బ్రహ్మసాగర్ ఉంది. బ్రహ్మసాగర్లో ఉన్నటువంటి వాటర్ను రైతాంగానికి ఇవ్వాలి కదా, తాగునీటికు దానికి అది ఇవ్వాల్సింది. వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు, అక్కడి నుంచి కడపకు లిఫ్ట్ చేసి పెడతారు, అక్కడ సెంచూరియం ఫ్యాక్టరీని బద్దేలు తోలుతాండ్రు ఇక్కడ బ్రహ్మసాగర్ నుంచి. ఇక్కడే గండికోట రిజర్వాయర్ ఉంది, అక్కడిని తీసుకోవచ్చు కదా కడపకు, దగ్గరవుతుంది. అక్కడ ఆ బ్రహ్మసాగర్ పైన బద్దేలు ఒకరు ఆధారపడింది, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆధారపడి ఉండరు, దాని నుంచి లిఫ్ట్ చేసి పెడతాండ్రు. అంటే వాళ్ళ రాజ్యం అయిపోయింది, వాళ్ళు ఏమనుకునే కూడా ఇష్టారాజ్యం చేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నిలబెట్టేపిస్తుంది అని ఖచ్చితంగా. మా బ్రహ్మసాగర్ నుంచి ఒక డ్రాప్ కొని నిండిపోనీయకుండా నిలబెడతా రైతాంగానికి. ప్రాంత వాసులకు దక్కాలంటారు, దక్కాలా ఖచ్చితంగా. వాళ్ళుగా తాగే నీళ్ళు కావాలా. ఇక గండికోట్లో వేస్ట్ వాటర్ చాలా ఉన్నాయి, అక్కడి నుంచి చేసుకోవచ్చు కదా కడపకు. ఇక బ్రహ్మసాగర్ నుంచి కడపకు ఎంత లెంగ్త్ ఉంది, లీడ్ ఉంది ఎక్కువ, కాస్ట్ ఎక్కువ అవుతుంది, దాని మీద దగ్గర కదా. అంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదు ఇష్ట ప్రకారం. ఈ విషయాన్ని కూడా మీరేదో రాజకీయం చేస్తున్నారు అనే కోణంలో కొన్ని విమర్శలు వచ్చాయి కదా. ఇప్పుడు రాజకీయము చేసేది అంటే వాళ్ళ ఇష్ట నియంత పాలన అయిపోయింది, జగన్మోహన్ రెడ్డిదే నియంత పాలన కాబట్టి వాళ్ళు ఏం చెప్పింది అది జరుగుతుంది అని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అది జరగదు. ప్రజలు కూడా ఒకసారి అవకాశం ఏమైనా ఇచ్చిండ్రు, ఈసారి ఖచ్చితంగా వాళ్ళు గుణపాఠం చెప్పే సిద్ధంగా ఉన్నారు. అన్నా మీరు టీడీపీ హయాంలో దాదాపు 900 కోట్ల రూపాయలు నిధులు తెచ్చారు, ఎక్కడ అభివృద్ధి చేశారు ఏంటి? 950 కోట్లు నిధులు ఈరోజు చెప్పింది కాదు అది. మేము లాస్ట్ ఎలక్షన్ అప్పుడే పాంప్లెట్ ఇచ్చాము, పాంప్లెట్ బ్యాక్ సైడు ఎక్కడెక్కడ వర్క్ చేసినాము, ఏమేమి చేసినామని డీటెయిల్ కూడా ఇచ్చాము. ఊరికి చెప్పడం కాదు, ఫలాని రోడ్డుకి ఇంత ఇంత ఖర్చు అయింది, ఫలానానికి ఇంత ఖర్చు అయిందని అదే పాంప్లెట్లో వదిలినాం. అంటే మేము చెప్పిన పని చెప్పుకుంటాం, మేము బోగ చెప్పడం లేదు. సమేత ఎక్కడ వర్క్ చేసింది కూడా ఇచ్చినాం ప్రజలకు తెలియజేసినాం. అయినా కూడా ప్రజలు 950 కోట్లు ఖర్చు పెట్టినా నన్ను ఓడిపోయినా, పెద్దఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేసినా కూడా మిమ్మల్ని ఓడిపోయాం. దాని గురించి మేము ఓటేయలేదు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకొని ఆ పక్క ఓట్లు వేసిండ్రు, దానివల్ల మనం ఓడిపోయినాం అంతే. అలా గతంలో మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళనే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళనే నియమించుకున్నాడు కానిస్టేబుల్గా, వచ్చాటు అటు ఇతర శాఖల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని పెట్టుకున్నాడు, అందువల్లే ఆయన ఆ సామాజిక వర్గాన్ని తప్ప పక్క సామాజిక వర్గానికి దగ్గర తీయడం అన్నటువంటి వాదన ఉంది, ఎలా చూడొచ్చు? అంత తప్పుడు సమాచారం. ఎంతే ఒకరు ఇప్పుడు బురద చల్లాలంటే ఏదో ఒక నెపం ఉండాలి, ఏదో ఒకటి వేయాల్సిందే. ఏం లేనప్పుడు ఏం లేదు, ఏదో ఒక రాయాలి కదా. అంతేగాని దాని లెక్క ఇప్పుడు నేను అవినీతి ఎక్కడ చేయను, నేను ఎక్కడ నాకు అవినీతి అవసరం లేదు, ఎక్కడ కమిషన్ తీసుకోను, ఇంకా నా మీద ఏమి ప్రశ్నిస్తారు? అంటే ఏమి లేదంటారా, విమర్శించడానికి ఏమి లేదు. ఇది వారు ఊరికేదో కులాలు నమ్ముకొని రాజకీయం ఎవరు చేయరు, కులం ఒకటే పనిచేయదు. దీనిలో నమ్మినటువంటి వ్యక్తి మనం సాయం చేయాలా, కులాలు ఎక్కడ పనిచేయవు, కులాలతో రాజకీయం పెట్టుకుని ఒక పత్రమే కాబట్టి అది నేను కాదు. నాకు నా కార్యకర్తలు ఉన్నారు, నా కార్యకర్తని నేను నమ్మునా, నా కార్యకర్తని మేము ఉన్న కులాలు చూస్తే మేము ఊరికి అది అపవాదం వేసి కొంతమంది అప్రచారం చేస్తూ వచ్చిండ్రు. అన్న మున్సిపల్ చైర్మన్గా మీ చేతికి వచ్చినటువంటి పదవిని చేతులారా చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చేజారిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? రౌడిజం, అధికారం వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళు అధికారం ఉండి మా దగ్గర గెలిచిన మనిషిని మేము ఏదో గెలిచిన వ్యక్తి మా ఇంటికి వచ్చి నేను నన్ను పలకరించేకి వచ్చే నేను కిడ్నాప్ చేసాను నా మీద కేసు పెట్టిండ్రు. అంటే రౌడీజం వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు కేసు పెట్టి పోలీసు వాళ్ళే మా దగ్గర క్యాండిడేట్ ఎత్తుకొని పోయినారు, రౌడీజం చేసిండ్రు. ఇప్పటికే అధికార పార్టీ ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన బైండోర్ కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎలా ఎదుర్కొనబోతున్నారు రానున్న ఎన్నికల్లో మీరు? ఇక మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఇలాంటి పరిస్థితి నేపథ్యం కార్యకర్తల్లో భయాందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి మరి బయటవర్ కేసులు నమోదు చేస్తారు? అది భయపడాల్సిన అవసరం లేదు, మా కార్యకర్త మేము అండగా ఉంటాం, మేము ఎదుర్కొంటాము. అవన్నీ వాళ్ళు పాలసీ నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడితే అదేం లేదు సార్, అందరికీ ఈక్వల్, పార్టీకి అతీతంగా
రేపు ఎలక్షన్లో గలాట జరగకూడదు మేము కమిట్మెంట్ చేస్తాము, దానిలో పార్టీలకు అతీతంగా చేసినా కానీ దానిలో వేరే దురుద్దేశం ఏం లేదు అని చెప్పారు. దాన్ని మేము ఎదుర్కొంటాము, మేము అన్యాయం చేస్తే ఒప్పుకోము. అయితే మీరు పెద్ద ఎత్తున రెండు ఉద్యమ రెండు పోరాటాలు చేశారు. ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి చేసినటువంటి భూ కబ్జాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు, అదేవిధంగా ఏదైతే అక్కడ మీరు రాజౌలి రిజర్వాయర్కు సంబంధించి పనులు జరుగుతున్న సందర్భంలో కూడా ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు. సో ఇవి కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఓటర్లలో కూడా కొంత ఓటర్ల దాంట్లో జాబితాను కూడా తారుమారు చేసే పరిస్థితి, అట్లాంటిది ఏమన్నా మైదుకుల్లోనో ఉందా? ఇప్పుడు అధికారులు ఎట్టుండాలంటే కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినాం ఇసుక ఎత్తకూడదని, అయినా లెక్క చేయకుండా ఎత్తుకుంటాను. మరి అధికారులు కోర్టు ఆర్డర్ వచ్చింది నిలబెట్టమనే కూడా వాళ్ళు నిమ్మకు నీరు వచ్చినట్టే ఉంది. అంటే అధికారులు వన్ సైడ్ అయిపోయినారు. అందుకే కదా పత్రం అయింది పార్టీ, ఎందుకంటే తెలుగు వైకాపా పార్టీ పత్రం అయ్యే కారణం ఇదే కారణం. విచ్చలవిడిగా అధికారులు వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటారు, కోర్టులు లెక్క చేయడంలో ఏమి లెక్క చేయ, వాళ్ళు ఆడిందే ఆడే ఆట పాడిందే పాట ప్రజలు బాగా గమనించినారు. ఎవరు ఇది మేము ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్ష ఎట్లా ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక రేటు పెంచిండ్రు, అధికార పార్టీ అన్యాయం చేసింది, ప్రతిపక్షం వచ్చి చేస్తున్నారని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మళ్ళా అధికార పార్టీ తెలుసుకొని ఒరే 10 రూపాయలు పెంచినాక వద్దు అని 2 రూపాయలు తగ్గించి 8 రూపాయలు పెంచుతారు. జనరల్గా 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఆనవాయితీ. ఇప్పుడు ఎట్లుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆడ ఏదో పంచినారు పొద్దున మేము ఏదైనా ధర్నా చేయాలా పోతే రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేస్తాను. మమ్మల్ని ఒక్కరు కాదు మా కార్యకర్తలు ఎవరిని ఇంట్లో నుంచి బయటకు లేకుండా హౌస్ అరెస్ట్. ఈ రకంగా అరాచకమైంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెట్టుకుంటే పరదలు కట్టుకుని వస్తాడు, సిగ్గుంది అసలు అంతనా. సీఎంగా ఉండి ఏదో మీటింగ్లకు వస్తే పరదలు కట్టుకొని వచ్చి మీటింగ్ పెట్టుకోవడం ఏంది, స్వచ్ఛంద రావచ్చు కదా అంటే వాళ్ళకి భయం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ప్రజలు తిరగలేకుండా అదే ఒకసారి అధికారం ఇచ్చిండ్రు 5 సంవత్సరాలు ఏమి చేయలేరు, అందుకు ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు సరైన సమాజం చేస్తారు ప్రజలు. అన్న కేపీ ఉల్లికి అత్యంత ప్రసిద్ధి మైదుకూరు. సో ఇక్కడ విదేశాల్లో కూడా మంచి డిమాండ్ మంచి గిరాకీ ఉంది, కానీ కేపీ ఉల్లికి సంబంధించి రైతాంగం పూర్తిగా నష్టపోయారు, ఏంటి పరిస్థితి సార్? ఇప్పుడు కేపీ ఉల్లి 2019లో రైతులు నష్టపోతున్నారు. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకందరికీ పంచిపెట్టడం జరిగింది. దాంతో ఇంకా మళ్ళీ కేపీ ఉల్లి మళ్ళీ వేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చామని చెప్పారు అంతర్రాష్ట్ర ఎస్ పంపించి మంచి రేటు విదేశాలకు పంపిస్తాం, విదేశాలకు పంపించి ఇంకా విస్తీర్ణం ఎక్కువ చేసి మంచి రైతులకు ఆదుకునే ఏమైనా చేస్తామని చెప్పి మీటింగ్లు చెప్పిండు. ఏమైంది మొత్తం మీటింగ్లకే పరిమితం అయితే పనులు ఏం లేవు. అది చెప్పాం కదా మద్య నిషేధం చేస్తామని చెప్పిండు, మద్యంలో దోచుకుంటాడు. ఇసుక ఫ్రీ తీసుకుపోతే మా చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతారు ఫ్రీగా. అప్పుడు చంద్రబాబు చంద్రబాబు హయాంలో ఇసుక ఫ్రీ తీసుకోండి రైతులకని మేము ఈ ఆర్డర్ చేస్తే దాని మీద అరాచకం కేసు బుక్ చేసిండ్రు. అంటే వాళ్ళు అరాచకాలు ఎవరిని భయపిస్తే భయపడతారు అనే రకం ఉంది. ఈయన నియంత పాలన చేస్తే ఎవరైనా భయభ్రాంతులు చేసి చేయాలనుకుంటే జరుగుతుందనుకున్నా జరగదు. ఇది ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యం ప్రజలు ఓట్లేదు గెలిపించరు, గెలిపించినా కాబట్టి 5 ఏళ్ళ వరకు ఏం మాట్లాడలేరు, మాట్లాడిన వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఈసారి సరైన గుణపాఠం చెప్తారు. అన్న మీరు అదే ఇది జీవీ సత్రం దగ్గర మీరు చెప్పింది ఎమ్మెల్యే భూ కబ్జా నాగసానపల్లి 110 ఎకరాలు అది ఫస్ట్ మీరు వచ్చి అప్పుడు పెట్టారు, ఆ తర్వాత ఈయన నావి కాదు భూములు అన్నాడు, ఆ తర్వాత కొంచెం చర్చ జరిగింది ఆ భూములు. నేను అప్పుడు చెప్పిన ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాది భూమి కాదని, నేను ఒకటే మాట చెప్పాను నీ భూమి కాకుంటే అధికారం నీదింది, అధికారులు మీ వాళ్ళు ఇమీడియట్ ఆ భూమిని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయి, నేను నీకు సెంట్రల్లో సన్మానం చేస్తానని చెప్పిన. ఎక్కడ? మైదుకూరు సెంట్రల్లోనే అబ్బా ఆ పని చేయి నీకు సన్మానం చేస్తానని చెప్పిన. అయిపోయా ఏం సైలెంట్ అయిపోయాడు, ఇంకా పట్టించుకోలే, సవాల్ స్వీకరించలే స్వీకరించలే. నేను ఇంకా ఈయన చెప్పేది చేయకుండా నేను కోర్టు పోయినా, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన, ఇప్పుడు ఫారెస్ట్ నుంచే హ్యాండ్ ఓవర్ చేయించిన, ఫారెస్ట్కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఈసారి గ్రాఫ్ కూడా ఆయన తగ్గిందని ఒక జగన్ అంచనా వేసి వాళ్ళ కొడుకు ఏదో టికెట్ ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ కొడుకు ఇస్తే కింద మీకు ఎలా ఉండబోతుంది ఫైట్? అది వాళ్ళ అంతర్భావ విషయం, మాకు సమాధానం. మీకు ఫైట్ ఎలా ఉండబోతుంది? మాకు ఎవరు పెట్టినా కూడా ఎవరు ఉన్నా కూడా మేము పోటీలో ఉంటాం, కార్యకర్తలు మా పక్షాన ఉండరు. రిజల్ట్ ఆ రోజు అర్థమవుతుంది. గతంలో జరిగిన తప్పులన్నీ కూడా ఏవి లేవు ఉండవంటారు, ఉండవు తప్పుడు. ప్రధానంగా సీనియర్ నాయకుడు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీకు గతంలో కూడా చేస్తానడా, ఆ తర్వాత చేయకపోవటమో అదే రకరకాల కారణం, ఈసారైనా చేస్తారా ఏమన్నా? ఇప్పుడు అది వాళ్ళ సొంత నిర్ణయం వదిలేసాం, అది మాకు మాకు సంబంధం విషయం కాదు.
అది వాళ్ళ సొంత నిర్ణయం. దానికి ఏం చేయొచ్చు చెప్పారు కదా, మీకు సపోర్ట్ చేస్తా పుట్టా సుధాకర్ యాదవ్ కానీ చేయొచ్చు చేయకు చేస్తా తప్పేముంది చేసేదానికి. ఎవరైనా ఇప్పుడు ఆ పార్టీ అరాచకాలు అయినప్పుడు ఆ పార్టీని పత్రం చేయాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అరాచకాలు ఉన్నాయి మేమందరం కలిసి వైకాప్ పార్టీని అంతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చిండు. దాని ఎవరైనా రావు ఎవరైనా రావచ్చు. ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు వస్తాడు? అరాచకాలు ఎక్కువ అవుతాయి, ఆ పరిపాలన ఉంటే మేము మళ్ళా ఊళ్ళల్లో ఉండలేం అనే భయభ్రాంతులతో ఎప్పుడప్పుడు పార్టీకి పతనం చేయాలని చెప్పి కార్యకర్త వస్తాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రజల్లో కూడా ఒక రకంగా అభద్రత భావం ఉంది కదా, ఖచ్చితంగా అభద్రత భావం ఉందంటారు. ఇప్పుడు ఎందుకు ఒక నేను మొన్న ఒక ఊరికి పోయి వస్తాను, వస్తానంటే రైతులు ఉండే అక్కడ రైతులు ఏమయ్యా పరిపాలన ఎట్టుంది ఏం కదా అడిగిన. అడిగితే సార్ ఒక రైతు నాకు 4 ఎకరాలు ఉంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం వస్తే కినా అయ్యా నీకు 2 ఎకరాలు చాలు, 2 ఎకరాలు నాకేమని లాక్కుంటారు సార్ ఆయన వస్తే, అంత అరాచకం ఉందని ఒక రైతు చెప్తాడు. అంటే రైతు కూడా తెలిసిపోయింది ఇంత అరాచకాలు ఏముంది ఏం కథ అనేది. అంటే సామాన్య మానవులకు కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు తెలిసి వాళ్ళకి ఇప్పుడు నష్టపోయేది ఎవరు, సామాన్య ప్రజలు నష్టపోయేది. ఇప్పుడు రేట్లు ఉన్నాయి, ఇంతకుముందు రేట్లు ఎంత ఉంది, ఇప్పుడు డీజిల్ ఎంత ఉంది తప్పుడు, ఇప్పుడు ఎంత ఉంది. పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రం కన్నా పక్క రాష్ట్రం 11 రూపాయలు తక్కువ ఉంది, మనకు 11 రూపాయలు ఎక్కువ ఉంది. ట్యాక్సులు ఉన్నాయి ప్రతి ఒక్కరు. ఈరోజు కూడా లారీ అసోసియేషన్ మా పార్టీ జాయిన్ అయినరు, వాళ్ళు బాధలు చెప్పుకుంటే చాలా నష్టం వస్తుంది, బాధ అనిపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే ట్యాక్సులు పక్క రాష్ట్రాలలో ఒక రేటు ఉంటే ఈ రాష్ట్రం మన రాష్ట్రం ఒక రేట్ ఉంటుంది, అందరికీ ఒకే రేటు ఉండాలి కదా. కాబట్టి చాలా దుర్మార్గ పరిపాలన, అరాచక పరిపాలన అయిపోయింది, ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో కూడా మీరు కూడా భూకబ్జాలు చేశారని ఒక ఆరోపణ ఉంది, నిరూపించవచ్చు కదా. కొండలు కొండలు అవి ఆక్రమించారు. ఎవరు ఎవరు? మీరు అంటే మీరు కానీ మీ సోదరుడు కానీ మా అయ్యి ఉంటే చట్టపరంగా చట్టపని చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లే. ఈ రూల్స్ రెగ్యులేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆక్రమించారు, మేము కోర్టు పోయి మళ్ళీ ఆర్డర్ చేసినాం, అదే రకంగా చేయొచ్చు, దానికి అభ్యంతరం. చట్టానికి అందరూ లోపడే పనిచేయాల్సిందే కదా, కాబట్టి ఎవరున్నా దానికి ఏమి అభ్యంతరం లే. చట్టపరం చట్టపని చట్టం చేసుకోవచ్చు ఎవరైనా. సుధాకర్ యాదవ్ గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండం ఉంటాయి, గెలుపు తథ్యము దాంట్లో ఆలోచించే పనిలే. ప్రజలు ఇప్పటికే ఇంకా నోటిఫికేషన్ రాకముందే విపరీతంగా మా పార్టీలో జాయిన్ అవుతారు, ఇంకా నోటిఫికేషన్ వచ్చినాక ఇంకా హద్దులు ఉండవు. కాబట్టి గెలుపు అనేది గాయం, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రావడం ఖాయం. మీ పార్టీ అధికారంలోకి వస్తే తెలుగు గంగ ప్రాజెక్ట్ ఏదైతే తెలుగు గంగ ప్రాజెక్ట్ ఉందో బ్రహ్మసాగర్, ఐ మీన్ ఆ బ్రహ్మసాగర్కి సంబంధించినటువంటి కాలువ పనులు పూర్తి చేసే అవకాశం? అవన్నీ ఇప్పుడు ఒకటి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కూటమి ఉంది, కూటమిలో ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ఏమేమి చేయాల్సింది అప్పుడు ప్రణాళిక వేసుకొని ఇప్పుడు డబ్బులు కూడా కావాలి కదా. అవన్నీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అంతా ముంచేసిపోయిండు, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయాలంటే ఏ రకం రెక్టిఫై చేయాలని ఆలోచించుకొని ప్రజలకు న్యాయపరమైన పరిపాలన చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే మైదుకూరు నియోజకవర్గంలో తన గెలుపుకు ఎలాంటి డోకా లేదు, జగన్పై ఉన్న వ్యతిరేకతతో పాటు స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలు అక్రమాలే తనను గెలిపించబోతున్నాయి, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మైదుకూరులో టీడీపీ జెండా రెపలపడడం ఖాయమన్నటువంటి విషయాన్ని ఒకవైపు చెప్తూనే, మరోవైపు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుంటాం, మా వంశం ఎప్పటికి కూడా ఏదైతే మా కుటుంబం ఎప్పటికీ కూడా కబ్జాలకు అవినీతి అక్రమాలకు పాల్పడదు, మాకు అలాంటి యోచన లేదు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి మైదుకూరులో ఒక మంచి డెవలప్మెంట్ శ్రీకారం చుట్టబోతున్నాం. అదేవిధంగా ఏదైతే కేపీ ఉల్లికి సంబంధించి ప్రధానంగా కేపీ ఉల్లి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది, ఆ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రైతాంగాన్ని ఆదుకునే కూడా అడుగులు వేస్తామన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారు, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి చెప్తున్నారు. కెమెరా సంగాయసరతో కిషోర్, ఆర్టీవీ మైదుకు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.